మిథునరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వారంగా చెప్పచ్చు. శత్రువర్గాన్ని దెబ్బకొట్టగలుగుతారు. అన్యాయంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు పగ తీసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలో కూడాను ఎవరితో కూడా రాజీ పడకూడదు అని ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని స్థానాన్ని ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చేటువంటి స్థానం ఏదైతే ఉందో నంబర్ 1 పొజిషన్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. నంబర్ 1 పొజిషన్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఆ విషయం ఎప్పుడు కూడా మీకు గుర్తుంటుంది. ఒకళ్ళు మీకు చెప్పక్కర్లా. షార్ట్ టెంపర్ తగ్గించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జరిపించే స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యా విషయంలోనూ, సాంకేతిక విద్యలోను, వైద్య విద్యలోను, చార్టర్ అకౌంటెన్సీలోను, MBAలోను, ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కుదరపడే పరిస్థితిగా, అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరవాలండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను పరిమళ గంధంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పన్నీరు చల్లవచ్చు. పరిమళ గంధానికి ఉన్న ప్రత్యేకత దేనికి లేదు. ఆ పరిమళ గంధాన్ని ఉపయోగించడం వల్ల మీ జీవితం కూడా పరిమళ భూయిష్టంగానే ఉంటుంది. అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షరతోటి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పూజించే సమయం లేదు, అష్టోత్తరం చేసుకునే సమయం కూడా లేదు. హడావుడి పనులు ఉన్నాయి, ఏం చేయాలి? సుగంధ గంధాక్షతలు ఒక గుప్పెడు చేతికి తీసుకొని మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడి మీద, దేవత మీద అలా తల్లి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. మీరే చెప్తున్నారో ఇవన్నీ కూడాను ఇంకెవరు చెప్పట్లేదు, మిగతా వాళ్ళు చెప్పే పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి అని కొంతమంది నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ప్రతి ఒక్కటి కూడాను సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, ఆచరణ యోగ్యంగా ఉండాలి. 10,000 చెప్పని చేపట్టే ఎవడు చేయలేడు, 11 సార్లు చేపట్టే చేస్తారు. అయ్యా, యంత్రం అయితే 25,000 పూజ చిచ్చినందుకు, రుద్రాక్ష అయితే 100,000 రూపాయలు, అదే ఒక రాయి అయితే 150,000 అదృష్టం అందించే రాయి, అది పచ్చ కానివ్వండి, కనకపుష్పరాగం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కావనండి, నవరత్నాలు కావచ్చు, నవరత్నాలు దాటిది కావచ్చు, అది 150,000. ఇంత డబ్బులు పెట్టి ఎవడు కొంటాడండి? వీళ్ళందరూ ఎందుకని చెప్పట్లేదు. దానికి ఒక కారణం ఉంది. 150,000 రాయి అమ్ముకుంటే అందులో 145,000 ప్రాఫిట్ వస్తుంది. యంత్రం అమ్ముకుంటే 45,000 ప్రాఫిట్ వస్తుంది. రుద్రాక్ష అమ్ముకుంటే 100,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ వదిలిపెట్టి మన పెద్దలు ఆచరించారు, తరతరాలుగా యుగయుగాలుగా వస్తున్నాయి అని ఈ పరిమళ గంధం గురించి, ఈ సుగంధ సిద్ధగంధాక్షతల గురించి ఎందుకు చెప్తారు? చెప్పరు. దానికి కారణం ఏంటంటే ఇవి ఖరీదు తక్కువ, ఫలితం ఎక్కువ. సుగంధ సిద్ధగంధాక్షతలు ఎంతటి ఖరీదు? 20 రూపాయలు. ఆ 20 రూపాయలు వచ్చే ప్రాఫిట్ ఎంత? 3 రూపాయలు. ఎన్ని 3 రూపాయలు అయితే 10,000 అవుతాయి, ఎన్ని 10,000 అయితే 100,000 అవుతాయి. అందుకే దీనివల్ల మనకు ఉపయోగం లేదు. ప్రజలకు ఉపయోగం ఉండొచ్చు, కానీ అమ్మినందువల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని పక్కన పెడదాం. నాగచందూరం 30 రూపాయలు బాటిలు డబ్బా, 4 రోజులు వస్తుంది. అది ప్రజలు ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచిది, మేలు జరుగుతుంది, కానీ మనకేం మేలు? మనం రుద్రాక్ష అమ్ముకుందాం, 100,000 రూపాయలు వస్తాయి. ఇలా ఆలోచన తోడ కలిగిన వాళ్ళ వల్ల మంచి మంచి విషయాలు మరుగులు పడుతున్నాయి. 25 సంవత్సరాల నుంచి నన్ను మీరు చూస్తున్నారు.
నేను ఎప్పుడు కూడాను ప్రజలకి అలివి కానటువంటి దిక్కుమాలినటువంటి సలహాలు నేను ఎప్పుడు ఇవ్వాల. మీ హితవు కోరి నేను మంచి సలహాలే చెప్పాను. ముఖ్యంగా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేవి చెప్పాను. కనుక మీరు కూడా అర్థం చేసుకొని పవిత్రతకి డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు. కోటి రూపాయలు ధాన్యపు రాశి కూడాను లేకపోతే నిలువెత్తు బంగారపు రాశి కూడాను ఒక తులసీదళం ఖరీచ్చేయదు. ఈ విషయం మనకి స్పష్టంగా కృష్ణావతారంలో తెలుస్తుంది, మహాభారతంలో తెలుస్తుంది, నారాయణ ఉపనిషత్తులో తెలుస్తుంది, విష్ణు పురాణంలో తెలుస్తుంది, శివపురాణంలో తెలుస్తుంది. అది ప్రత్యేకత. వేదంలో కూడా అదే చెప్పబడింది. ఇవన్నీ పక్కన పెట్టి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి కొంతమంది యాస్ట్రాలజీని ఉపయోగించుకుంటారు. ఆ పని మీరు నమ్మినటువంటి ములుగు సిద్ధాంతి జీవితం ఉండగా చేయడు. మీకు ఇదే నేను వాగ్దానం చేస్తున్నాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.